నమస్కారం. ముందుగా TS24 న్యూస్ ప్రేక్షకులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. దీపావళి పండుగ అంటే లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించడం అంటారు. మరి ఆ దీపావళిని ఎలా జరుపుకోవాలి, లక్ష్మీ పూజను ఎలా చేయాలి, ఏ రకంగా పూజ చేస్తే అమ్మవారు కరుణిస్తారో ఒకసారి చూద్దాం. దీపావళి ఏ రోజైతే దీపాల వెలుగులో ఇల్లు కలకలలాడుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి వరాల చల్లు కురిపిస్తుందట. దీపావళిని పరబ్రహ్మ స్వరూపంగా, మనో వికాసం, ఆనందం, నవ్వుల సద్గుణానికి నిదర్శనంగా భావిస్తారు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలు విస్మరించి మహిళా మనులంతా అశ్వయుజ బహుళ చతుర్దశ నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమీదులలో దీపాలను వెలిగిస్తారు. చివరకు ఆ దీపాలను ముత్తైదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్థానాలు ఆచరించి జీవ నదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. పైగా ఈ దీపావళి శరతృతువులతో అరుదించడం విశేషం. పూర్వం దుర్వాస మహర్షి ఒక మారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి ఒక మహిమానిత్వమైన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావంతో తన వద్దనున్న ఐరావతం అను ఏనుగు మెడలో వేస్తాడు. అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూసిన దుర్వాసనుడు ఆగ్రహం చెంది దేవేంద్రుడి శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యం కోల్పోయి సర్వ సంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. త్రిలోకాధిపత్యాన్ని, సర్వ సంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలోకి శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. తల్లి, నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ, త్రిలోకాధిపతి, నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలవుతానని సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించే వారికి సర్వ సంపదలు చేకూరుతాయని విశ్వాసం. అందులోనిదే నరక చతుర్దశి. అశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది. నరకాసురుడు అనే రాక్షసుడు చెలరేగి సాధుజనులను పీడిస్తూ దేవ మర్త్య లోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు. కృతయుగంలో హిరణ్యకుడిని వధించిన వారాహస్వామికి, భూదేవికి అసుర సంధ్య సమయంలో జన్మిస్తాడు నరకుడు. అతడు లోక కంటకుడైన మహావిష్ణువు వధించరాదని, తల్లి అయినా తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి. మహావిష్ణువు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది. అప్పటికి నరకాసురుడు లోక కంటకుడై చేస్తున్న అధర్మ కృత్యాలను అరికట్టడానికి సత్యభామ సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారి మధ్య జరిగిన బికర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరగతులకు మరణిస్తాడు నరకుడు. తన పుత్రుని పేరిన కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్దశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెర నుండి సాధుజనులు బొద్దు పాఠ్యం 16,000 మంది రాజకన్యలు విడిపించబడతారు. నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబురాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో చీకటిని పారద్రోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి బాణసంచ కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది. పంచభూతాలలో ప్రధానమైంది అగ్ని. ఈ అగ్ని ప్రాణకోటి మనగడకు ఉపకరించే తేజస్సును, ఈ మూడు రంగులను జగతిని పాలించే లక్ష్మి, సరస్వతి, దుర్గానుగా భావిస్తారు. అంతేకాక సత్యం, శివం, సుందరమవి పరమ పవిత్ర పర్వదినాలు
భక్తి విశ్వాసాలతో ఆనందోత్సాహాలతో దేశమంతటా పిల్లలు పెద్దలు అందరూ కలిసి జరుపుకునే పండుగ దీపావళి.